డాలస్లోని శ్రీ లలితా పీఠంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు. తొందరలోనే కరోనా తొలగిపోయి ప్రజలందరికీ మేలు కలగాలని స్వామి వారిని వేడుకున్నారు. టేరస్లో లలితా పీఠంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా తిరుప్పావే సేవాకాలం వైకుంఠ ఏకాదశి వ్రతఫలం రావాలని చెప్పేసి అందరికీ కూడా అనుగ్రహించాలని స్వామివారికి ప్రాతకాలం నుంచి కూడా స్వామివారికి తిరుపతి నుంచి సుప్రభాతం, తర్వాత స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం, అలాగే ఉత్తర ద్వార దర్శనం ప్రవేశమైన తర్వాత స్వామివారికి తిరుప్పావే సేవాకాలం, అలాగే అభిషేకము అర్చన అలంకారాదులు అంతా కూడా చేశామన్నమాట. అలాగే ధనుర్మాస వ్రతం చివరి రోజుగా అంటే శనివారం రోజున ఆండాళ్ళ కళ్యాణం ఉంది. ఆ రోజు సాయంత్రమే శని త్రయోదశి అవ్వడం చేత స్వామివారికి నవగ్రహాలకి నవగ్రహ హోమం, నవగ్రహ అభిషేకం కూడా చేస్తూ ఉన్నాము. ఈ స్వామివారి యొక్క పూజ అనుగ్రహం వల్ల అందరికీ కూడా ముఖ్యంగా TV5 యాజమాన్యం వారికి, అలాగే TV5 వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామి అనుగ్రహం వల్ల మంచి జరగాలని, సుఖశాంతులతో ఉండాలని, ప్రపంచ శాంతిగా ఉండాలని, అలాగే ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నశించిపోవాలని స్వామివారిని ప్రార్థన చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం అంతా చేశాము. లోకా సమస్తా సుఖినో భవంతు,